జర్మనీ నుంచి బెంగళూరుకు చేరుకోగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. లైంగిక వేధింపుల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 31వ తేదీన బెంగళూరులో సిట్ విచారణకు హాజరవుతానని వీడియో సందేశాన్ని విడుదల చేశారు ప్రజ్వల్. బెంగళూరు కోర్టులో ప్రజ్వల్ రేవణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు స్పష్టం చేశారు. శనివారం జర్మనీ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తున్నారు ప్రజ్వల్ రేవన్న. ఈ నెల 31వ తేదీన సిట్ అధికారుల ముందు హాజరవుతా అని జర్మనీలోని మ్యూనిక్ నుంచి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. శుక్రవారం ఉదయం జర్మనీ నుంచి బెంగళూరుకు ప్రజ్వల్ బయలుదేరుతారు. అయితే తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని బెంగళూరు కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. తన ఇంట్లో పనిచేసే మహిళలపై అత్యాచారం చేసినట్టు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. తనపై ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్ జర్మనీ పారిపోయారు. ఈ కేసులో తాను పోలీసులకు సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు న్యాయ వ్యవస్థ పైన చట్టాలపై నమ్మకం ఉందని చెప్పారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ప్రజ్వల్ ఈ వీడియోలో ఆరోపించారు. దీని వెనుక కుట్ర ఉందని మండిపడ్డారు. మరోవైపు ప్రజ్వల్ వ్యవహారంపై జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో దేవేగౌడ తన మనవడు ప్రజ్వల్ కు బహిరంగ లేఖ రాసి ఎక్స్ వేదిగ్గా పోస్ట్ చేశారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి వచ్చి పోలీసుల ఎదుట హాజరు కావాలన్నారు. విచారణకు సహకరించాలన్నారు. ఈ విషయంలో తన సహనాన్ని పరీక్షించవద్దంటూ ప్రజ్వల్ కు దేవేగౌడ హెచ్చరికలు జారీ చేశారు. తాత హెచ్చరికలకు దిగివచ్చిన మనవడు సిట్ ముందు హాజరవుతా అని తెలిపారు.